హైదరాబాద్ గచ్చిబౌలిలో అల్లూరి 125వ జయంతి ముగింపు వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమంలో రాష్ట్రపతి ముర్ము, గవర్నర్ తమిళసై, ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన్నారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పోరాటం దేశభక్తి అసమానమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. అల్లూరి సీతారామరాజు పోరాటం ప్రజల్లో స్ఫూర్తి నింపిందన్నారు. మహనీయుల చరిత్రను భవిష్యత్ తరాలకు అందించాలన్నారు. అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాలు కొత్త తరానికి ఆయన పోరాట స్ఫూర్తిని తెలియజేశాయని సీఎం కేసీఆర్ తెలిపారు. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగేని కృష్ణ పరమాత్మ చెప్పినట్టుగా ఎక్కడైతే పీడన దోపిడి ప్రజల మీద ఎక్కువగా పెరుగుతుందో అక్కడ దైవాంశ సంబూతులైనటువంటి మహామహులు ఉద్భవించి వారిని అంతం చేసి ప్రజలకు శాంతి కలగజేస్తారని చెప్పి భగవద్గీత సందేశం. అట్లాంటి సందర్భం ఏర్పడ్డప్పుడు బ్రిటిష్ బానిస బంధాల్లో చిక్కుకొని భరత జాతి నలిగిపోతున్న వేళ విప్లవ జ్యోతి అయి అవతరించిన వీర యోధుడు మన అల్లూరి సీతారామరాజు. అన్నం పుణ్యం ఎరగనటువంటి మన్నెం బిడ్డల కన్నీరు తుడిచి గడ్డిపరకలను గడపారలుగా మార్చిన మహాయోధుడు మన అల్లూరి. ఆయన భారతమాత గర్వించేటువంటి ఉత్తమ తనయుడు, నిర్మల దేశభక్తుడు, నిజమైన యోగి పుంగవుడు. ఆ మహనీయుని 125వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం యావ జాతి కర్తవ్యం. ఈ కర్తవ్యాన్ని భక్తి శ్రద్ధలతో నిష్ఠతో నిర్వహించిన క్షత్రియ సేవా సమితిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తా ఉన్నాను. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ మనా రహే ఆజ్ కే ఇస్ సమారోహ కో మే ఆజాదీ కే అమృత్ మహోత్సవ్ సే జుడి ఏక్ అత్యంత మహత్వపూర్ణ పర్వ మనాతీ హూ. ఆజ్ కా ఏ పర్వ సభీ దేశవాసియో కో విశేషకర్ యువా పీఢీ కో అల్లూరి సీతారాం రాజు కి అనన్య దేశభక్తి ఆర్ సాహసికతా సే పరిచిత్ కర్నే కా అవసర్ భీ హే. अन्याय और शोषण के विरुद्ध उनका संघर्ष तथा केवल 27 वर्षों की आयु में उनका बलिदान भारतीय स्वाधीनता संग्राम का गौरवपूर्ण अध्याय है. जिस प्रकार सरदार भगत सिंह पूरे देश के लिए स्वाभिमान और बलिदान का प्रतीक है, उसी प्रकार राष्ट्र गौरव के लिए मोर मिटने का आदर्श स्थापित करने वाले अल्लूरी सीताराम राजू देशवासियों की स्मृति में सदा